ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదు పార్టీ లైన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సమస్యలు ఏమున్నా పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి అంతే కాని రచ్చకెక్కొద్దు మీడియాకు లీకులు ఎవరిస్తున్నారు ఇది అన్ని పార్టీలా కాదు ఇది బీజేపీ ఇక్కడ సొంత నిర్ణయాలు ఉండవు పార్టీ నిర్ణయాలకు పార్టీ నియమాలకు కట్టుబడి పని చేయాలి ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటది ఇక ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకే టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తాం इदी नेडु हैदराबाद जरिगिन बीजेपी कार्यवर्ग समावेशंलो नेतलनु उद्देशिंचि बंडी संजय चेसिन व्याख्यलु गत कोन्नाळ्ळ नुंचि तेलंगाण बीजेपीलो कास्त गंदरगोळं नेलकोंदि ई मध्य ईटिलतो सहा कोंदरु नेतलु ढिल्ली नेतलनु कलिसि बंडी संजयनि अध्यक्षुडिगा तीसेयालि कवितनु अरेस्ट् चेयालि अंटू आरु पायिंट्लतो कूडिन लेटर्नु अधिष्ठानानिकि अंदिंचारु वारु ढिल्ली नुंचि तिरिगि वच्चिन तर्वात बीजेपी अधिष्ठानं बंडी संजयनु ढिल्लीकि पिलिपिंचुकुंदि मरि अधिष्ठानं एलांटि हामी इच्चिंदो एमो तेलवदु कानी ढिल्ली नुंचि वच्चिन तर्वात बंडी संजय दूकुडु ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తేనే అది అర్థమవుతుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కట్టు దాటితే వేటు తప్పదని హెచ్చరించారు పార్టీ లైన్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు పార్టీ టికెట్లపైన బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు టికెట్లు కావాలంటే క్షేత్ర స్థాయిలో ప్రజల మధ్య ఉండాల్సిందే అన్నారు క్షేత్ర స్థాయిలో పని చేసే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు సంజయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి ముఖ్యంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తో పాటు సంఘ నుంచి కీలకంగా ఉన్న సీనియర్ నేత పేరాల శేఖర్ జీ కూడా సంజయ్ని వెతిరేకిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత సంజయ్ వాయిస్ రేజ్ అవుతోంది అంటే అధిష్టానం నుంచి బండి సంజయ్కు స్పష్టత వచ్చిందా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని మార్చేందుకు అధిష్టానం రెడీ ఉన్నట్లు లేదు ఎన్నికలు అయిపోయేదాకా నువ్వే రాష్ట్ర అధ్యక్షుడివి అనే హామీ అధిష్టానం బండికి ఇచ్చిందా దాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీలో తిరుగుబాటు నేతలకు బండి వార్నింగ్ ఇచ్చినట్టు అనుమానాలు కలుగుతున్నాయి తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది।